ఏపీ టికెట్ రేట్ల ఇష్యూపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా హీరోల రెమెండ్రేషన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి ఒక చారిత్రాత్మక సందేశాత్మక చిత్రం తీసి బడ్జెట్ పెరిగిందంటే టికెట్ ధరలను పెంచమని ప్రభుత్వాన్ని కోరితే కొన్ని సందర్భాల్లో సౌత్ ఇండియాలో టికెట్ల ధర పెంచిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు అయితే హీరోకు డైరెక్టర్కు మ్యూజిక్ డైరెక్టర్కు హీరోయిన్లకు కోట్లాది రూపాయల రెమెండ్రేషన్ ఇచ్చి ఆ మొత్తాన్ని ప్రజలపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు అంతేకాకుండా మేము సినిమాల నుంచే వచ్చాం ఆయనకు హీరోలకు కటౌట్లు కట్టి పూలమాలలు వేసి మీకంటే ముందే నష్టపోయాం అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుస్తోంది మా ముందు తరం వాళ్ళు అలాగే తెలుసుకున్నారు రేపు మీ తరం వాళ్ళు తెలుసుకుంటారు అభిమానం వెరీలో తల్లిదండ్రుల డబ్బులను వృధా చేయొద్దు వాస్తవాలు అంటూ మరొక్కసారి మంత్రి పేర్కొన్నారు అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది మంచి హీరోలు ఉన్నారు ఆ హీరోలు ఎన్టీఆర్ మహేష్ బాబు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు బడ్జెట్ని చూసి వాళ్ళ రెమ్యుండేషన్ కూడా తగ్గించుకుంటారు ఇటీవల ఏపీలో టికెట్ రేట్ల సమస్యలు ఉంటే వాళ్ళు సినిమాలు చేసి విడుదల చేసి అందులో రెమెండేషన్ తగ్గించుకున్నారు అలాంటి హీరోలు ఉంటే తెలుగు సినిమా బాగుపడుతుంది అంతేకాని ఎంత బడ్జెట్ అయినా కానీ నాకు వంద కోట్ల రెమ్యుండేషన్ ఇవ్వాలి డెబ్బై కోట్ల రెమెండేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తే అప్పుడు అలాంటి హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పనికిరారు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి హీరోలు ఉంటే ఇండస్ట్రీ ఏమైనా మేలు చేకూరుతుంది నిర్మాత బాధలను అర్థం చేసుకొని వారు తమ సినిమాకు రెమెండేషన్ తగ్గించుకొని మరీ సినిమా చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ మహేష్లపై పొగడ్తల వర్షం కురిపించారు వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్